స్వచ్ఛ సర్వేక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని విశాఖ జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు అన్నారు. మన చేత మన బాధ్యత అంటూ గోపాలపట్నం పెట్రోల్ బంకుల వద్ద జీవీఎంసీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవీఎంసీ కోఆప్షన్ సభ్యులు బెహరా భాస్కర్ రావు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో దేశంలోని 9వ స్థానంలో ఉందని, ప్రజలందరూ జీవీఎంసీ సిబ్బందికి సహకరించి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరారు. చాలా బాధ్యతగా తడిచెత్త పొడిచెత్త వేరు చేయడంతో పాటు మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ నివసిస్తున్న ప్రాంతాలంతా కూడా చాలా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా విశాఖ నగరపాలక సంస్థకు సంబంధించి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మీరు చేసే శ్రమ బట్టే రేపు పొద్దున విశాఖ నగరం దేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలవాలి అంటే మీ తాలూకా ప్రతిభ మీ తాలూకా కష్టమే. మీ తాలూకా కష్టాన్ని ఎంత బ్రహ్మాండంగా చేశారో మన కరోనా టైంలో చూసాం. ఇది కేవలం మన కోసం మన నగరం పరిశుభ్రంగా ఉండడం కోసమే కాకుండా మన ఆరోగ్యం బాగా ఉండాలి అన్నా ఈ కరోనా అనే మహమ్మారి మన దగ్గరికి రాకుండా ఉండాలి అన్నా మన జీవితకాలం సంతోషంగా ఆనందంగా గడపాలి అన్నా ఈ విశాఖ నగరం ఖచ్చితంగా కూడా స్వచ్ఛ సర్వేక్షణ కోసం కృషి చేస్తున్న మన మేయర్ హరికుమార్ గారు అలాగే మన కమిషనర్ లక్ష్మీషా గారు ఇద్దరు తాలూకా కృషికి మనం సపోర్ట్గా బాసటగా నిలిస్తేనే వారి కృషి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ కావాలనే వారు నిరంతరం తప్పిస్తున్నారు. ఒక మన విశాఖ నగరంలో విశాఖ నగరంలో ప్రతి వార్డులో కూడా పర్యటన చేస్తున్నారు. ముఖ్యంగా మన జోనల్ కమిషనర్ గారు చక్రవర్తి గారు కూడా మన జోన్ అగ్రస్థానంలో ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలు లేచి ప్రతి ప్రాంతంలో పర్యటన చేసి మనకన్నా ఎక్కువగా కష్టపడుతున్న వ్యక్తి మన జోనల్ కమిషనర్ గారు. సో వీరందరి తాలూకా సపోర్ట్తో మనం ఖచ్చితంగా విశాఖ నగరాన్ని స్వచ్ఛ సర్వేక్షణ్ బహుమతుల్లో భాగంగా రేపు ఓటో స్థానంలో తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తూ అందరూ కూడా ఇదే విషయంలో భాగస్వామి అయ్యేటట్టు ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.